రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపొడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జయంతి వేడుకను జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సభ్యుల కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం శాస్త్ర సభ్యులు జక్కంపూడి రాజా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నక్క రాంబాబు, జెడ్పీటీసీ కరీ నాగేశ్వరరావు, మేక రాజు, బూడిగ సత్యబాబు, పిట్ట కృష్ణ, ఏడిది పండు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సార్ సార్ ఎమ్మెల్యే గారు అర్పణ చేశారు కదా మరి ఊళ్ళో మన గ్రామ నాయకులందరూ కూడా రావాలి. రాజబాబు మనకి ఎంతో ఆనందకరం. చక్కటి కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ విభిన్నమైనటువంటి ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలో
మనందరం కలిసి ఒక కుటుంబంగా ముందుకు వెళ్తా ఉన్నామంటే ఖచ్చితంగా దానికి కారకులు ఎవరో ఆలోచన చేస్తే ప్రపంచ దేశాల్లోనే ఏ ఒక్క దేశానికి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తున్నా. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని నింపుకున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల ప్రజలకి చేయూతనిస్తూ వారికి తోడుగా నిలబడుతూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకి వెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. మన నియోజకవర్గంలో కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ కాలనీల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని అనుగుణంగా ముందుకు వెళ్తాము అని చెప్పి మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తూ దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు పైబడి వివిధ శాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మా నియోజకవర్గం. ఖచ్చితంగా పెద్దలతో చర్చించి ఒక మంచి ప్రాజెక్టుకి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నామకరణాన్ని కూడా ఆ ప్రాజెక్టుకి చేసుకునేటట్టుగా ఆలోచన చేస్తామనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా అటువంటి గొప్ప నాయకుల యొక్క నాయకత్వాన్ని స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడవాలి అని చెప్పి పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరి వేళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అందు గురించే కాస్త తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నాను. దయచేసి ఎవరో కూడా అన్యత భావించద్దు. దాదాపుగా మరొక 7-8 గ్రామాలకు